ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పేపర్లో పడిన విధంగా మనకు సచివాలయ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 12వ తేదీ నుంచి జారీ చేస్తున్నారు. ఆ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నెల 20వ తేదీ నుంచి సచివాలయ పరీక్షలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇది ఒక షెడ్యూల్ అనేది కూడా నేను వివరిస్తాను. సచివాలయ పరీక్షలు మొత్తం పోస్టులు 16,208 అయితే దాదాపు 10,63,000 మంది అభ్యర్థులు ఉన్నారు. మనకు కనీసం అంటే ఒక 20 రోజులు మాత్రమే సమయం ఉంది. దాన్ని ఖచ్చితంగా విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిన కోరుకున్నాను. 12వ తేదీ నుంచి మీకు హాల్ టికెట్లు జారీ చేయబడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఏ పరీక్ష అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వారం రోజుల పాటు ఇక్కడ మనకు పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వారం రోజుల పాటు, ఆ వారం రోజులు అంటే 20వ తేదీ స్టార్ట్ అవుతే 26వ తేదీ ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ బ్లూ కలర్లో రాసిన అన్నీ కూడా ఉదయకాలాన జరిగే పరీక్షలు, ఇక్కడ బ్లాక్ కలర్లో రాసినటన్నీ కూడా మధ్యాహ్నం జరిగే పరీక్షలు. ఏ రోజు ఎవరికి పరీక్ష అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ డేట్ని మీరు మిస్ చేసుకోవద్దు. దాని పరంగా చూస్తే ప్రజెంట్ దగ్గరికి వచ్చాయి, చాలామంది చదివారు. అయితే ఎగ్జామ్స్ అనేటి కూడా చాలా ముఖ్యము. నేను గతంలో చెప్పిన మాదిరిగానే టర్నింగ్ పాయింట్ యాప్ అనేది ఎగ్జామ్స్ తయారు చేయడం జరిగింది. 50 ఎగ్జామ్స్ అందులో ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీ యొక్క విజయానికి బాసటగా అవి ఖచ్చితంగా నిలుస్తాయి. కేవలం 99 రూపాయలకు మాత్రమే టర్నింగ్ పాయింట్ యాప్ వారు ఇస్తున్నారు. అదేవిధంగా 10 నెలల కరెంట్ అఫైర్స్ కూడా అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బోర్డు మీద ఇవ్వడం నెంబర్కి మీరు కాల్ చేసి యాప్ వివరాలు, ఎగ్జామ్స్ వివరాలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. డైరెక్ట్గా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గమనించండి, 20వ తేదీ పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఉదయకాలం జరుగుతాయి 20వ తేదీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి చూస్తే దాదాపు మొదటి రోజే ఎక్కువ ఎగ్జామ్స్ అనేటి జరుగుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది అంటే దాదాపు 1-2 రోజుల్లోనే 5 లక్షల మందికి ఎగ్జామ్స్ అనేటి నిర్వహిస్తారు. ఎక్కువ మంది జరుగుతాయి. అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ అనేది మధ్యాహ్నం కూడా జరుగుతుంది 20వ తేదీ. అదే 21వ తేదీ చూస్తే ఇక్కడ విఆర్ఓ, విలేజ్ సర్వేరు ఉదయం పూట, అది ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ మధ్యాహ్నం పూట నిర్వహిస్తారు. ఎవరైనా ఉంటే ఆ యొక్క డేట్ను ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా 22వ తేదీ ఉదయం కాలాన వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, అదే 22వ తేదీ మధ్యాహ్నం వచ్చేసి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. అది 23వ తేదీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉదయకాలన, అదే 23వ తేదీ మధ్యాహ్నం వచ్చేసి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనేది మధ్యాహ్న కాలం జరుగుతుంది. అదేవిధంగా 24వ తేదీ ఉదయము వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ సెక్రటరీ, అదేవిధంగా 24వ తేదీ మధ్యాహ్నం వచ్చేసి ఏఎన్ఎం మరియు వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించి మధ్యాహ్నం 24వ తేదీ జరుగుతుంది. అదేవిధంగా 25వ తేదీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మధ్యాహ్నం ఉదయం పూట అదే 25వ తేదీ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అనేది మధ్యాహ్నం పూట నిర్వహిస్తారు. అదేవిధంగా 26వ తేదీ విలేజ్ ఫిషనరీ అసిస్టెంట్ ఉదయకాలన, అదే 26వ తేదీ మధ్యాహ్నం విలేజ్ యానిమల్ హస్బెండైజరీ అసిస్టెంట్ అనే పరీక్షలన్నీ చాలా చక్కగా జరుగుతాయి. వీటిని చూస్తున్న అభ్యర్థులు మీ పరీక్ష ఉదయకాలాన లేకపోతే మధ్యాహ్నమా, రైట్? దాని కొరకు మీరు ముందుగానే సంసిద్ధులై ఉండాలి. 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు ఇవ్వబడతాయి. మీ డేట్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక పరీక్షకు అప్లై చేసి ఉంటారు, కొంతమంది 2 పరీక్షలకు అప్లై చేసి ఉంటారు. మొత్తం 14 కేటగిరీలకు సంబంధించి వారం రోజులు పరీక్షలు జరుగుతాయి. ఓకేనా? కాబట్టి మీ యొక్క డేట్ అనేది ఎప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఉదయకాలన జరిగే వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి కూడా నెక్స్ట్ నేను నియమ నిబంధనలు అంటే మనం ఎలా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి. మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళకి ఉంటుంది, ఎండ ఉంటుంది, మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది. అలాంటివన్నీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించడానికి నెక్స్ట్ ఉదయకాలం పరీక్షకు వెళ్ళే వాళ్ళకు ఎటువంటి సూచనలు, మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళకి ఎటువంటి సూచనలు అనేటివి, ఆరోగ్య నియమాలు కూడా చాలా తప్పనిసరి. మీరు రాసే 2.5-3 గంటలు కానీ ఖచ్చితమైన ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తేనే మీరు విజేతలుగా తిరిగి వస్తారు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. కంపల్సరిగా ఎగ్జామ్స్ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క 20 రోజులను ఖచ్చితంగా పాటించండి. మీ ఉద్యోగం తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని నింపవలసింది కోరుకుంటూ మరొక క్లాసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.